నమస్తే బాబాయ్, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నాను అండి. ఎలా ఉంది ఈ రాష్ట్రంలో రాజకీయ పరిపాలన? ఏముందండి, అసలు ఏది బాగలేదు. ఇన్ని పథకాలు వస్తూ ఉన్నాయి కదా, అందరికి సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి కదా. పథకాలు వచ్చి రైతు పని చేసుకోవాలంటే మనుషులు చిక్కటం లేయాల. రైతుకు పనికి వచ్చేవాళ్ళు లేకపట్ల ఎవరికోళ్ళు ఎప్పుడు డబ్బులు వేస్తారు, ఐదు వస్తున్నారు కానీ ఈ పనులకు బాధాము ఇవి లేవు. రోడ్లు బాగలేవు, ఏటికయ్యి అసలు ఏ పాలన బాగలేదు. చంద్రబాబు ఉన్నప్పుడు మాకు బాగానే ఉంది, అంతా డబ్బులు బాగానే కూలీళ్ళు దొరికారు అని బాగుంది. ఇలా కూలీళ్ళు లేరు పరిస్థితి, ఇవాళ ఒక్కడ పని చేస్తున్నారా అంత లెక్క లంచాలు లంచాలి ఊడుకోడు, ఏది గెలిచినా డబ్బులే. అంటే చూస్తే ఈ సంక్షేమ పథకాల వల్ల ఉపయోగం ఉందంటారా, ఎలా ఉందంటారు? ఉపయోగం అట్టయిద్దండి, జనం చిక్కుతుంటే మనం రైతు పని చేస్తేనే కదా కూడి వచ్చేది. రైతు లేకుండా తర్వాత ఏడొచ్చింది? మనం అన్నం కావాలి కదా ముందు, మనకి ఎవరైనా ముందు అన్నం తినాలి కదా. అన్నం తినాలంటే ముందు పనులు చేసుకుంటే కదా, పొలం పని చేయకుండా మనకు డబ్బులు ఎలా వస్తుంది? డబ్బులు ఎలా వస్తాయి మనకి? పొలం పని చేయాలి కదా, పొలం పని చేయాలంటే జ్ఞానం చెక్కాలి, జ్ఞానం చెప్పకుండా ఏం చేస్తాం? సరే, చూస్తే గతంలో మీరు ఈ రాజకీయ నాయకుల పనితీరు గమనించి ఉంటారు కదా, ఇప్పుడు రాజకీయ నాయకుల పనితీరు ఎలా? చంద్రబాబు ప్రభుత్వంలో బోర్లు ఇచ్చాడు, మామూలు ఈ మేత ఈ పనులు ఇచ్చాడు, అన్నీ బాగానే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక బోర్లు ఆడుండి, టాటలు రైతు అసలు రైతును పట్టించుకునే వాళ్ళు లేరు. అంటే రైతు భరోసా కూడా డబ్బులు కూడా ఇస్తున్నారు కదా? ఏమొచ్చినాయి, రెండేళ్ళ నెలకు ఒక ఏమైతే సరిపోతాయి అయ్యా మళ్ళీ రైతులకి? ముందు కూలీళ్ళు దొరకాలి కదయ్యా, కూలీళ్ళు ఎవరు వస్తున్నారు అసలు పనికి వచ్చే వాళ్ళు లేరు. ఇయ్యాలి ఇప్పుడు ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు ఎవరండి? ఈ ఇక్కడ సుధాకర్ బాబు అని. ఎలా ఉంది సార్ సుధాకర్ బాబు గారు పరిస్థితి పనితీరు? సుధాకర్ బాబు మాకేం చేసాడు, మాకు ఆడ ఏం కావాలి, ఇప్పటికి ఏం పనులు కావాలి. ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు కానీ ఒకరికి ఇల్లు, ఇప్పటికీ ఇళ్ళ స్థలాలు ఒకరికి కూడా ఎవరు ఇప్పటికీ. అంటే గతంలో విజయ్ కుమార్ గారు ఇక్కడ పనిచేస్తున్నారు కదా, వారి పనితీరు వీరి పనితీరు చూస్తే ఎవరిది మెరుగ్గా ఉందనిపిస్తుంది? విజయ్ కుమారు మామూలు రిలీజ్ పనులు తెచ్చాడు, అందరికి బాగానే చేశాడు పనులు. విజయ్ కుమార్ ఉన్నప్పుడు బాగానే చేశాడు. నెక్స్ట్ ఈ కాన్స్టిట్యూన్సీలో టీడీపీ వస్తుందంటారా, వైఎస్ఆర్సీపీ వస్తుందంటారా? ఈసారి టీడీపీ వచ్చిందండి, టీడీపీ వచ్చింది. టీజీఆర్ సుధాకర్ బాబు గారు అందుబాటులో ఉంటున్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా, ప్రజలు బాగోగులు తెలుసుకుంటారు. ఇప్పుడు అంత అండి, ఒక నెల నుంచి వస్తున్నారు, అంతకుముందు ఎవరు పట్టించుకున్నారు లేరు, ఒక నెల నుంచి మాత్రం తిరుగుతున్నాడు ఇక్కడ. సార్ చూస్తే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తే ఎవరు గెలుస్తారంటారు? ముగ్గురు పోటీ చేస్తాను, అది చంద్రబాబు గెలుస్తాడు అనుమానం లేదు ఈసారి, చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. చూస్తే ఇప్పుడు గతంలో రాజకీయ నాయకులు మీరు ఎంతోమంది చూసుంటారు, రాజశేఖర రెడ్డి కాలంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు కాలంలో కావచ్చు, ఎమ్మెల్యేల పనితీరు కానీ ఎమ్మెల్యేల మరీ భయంకరంగా ఉందండి. తిట్టడం అని మరీ భయంకరంగా జనాలను తిట్టడం, జనాలని గందరగోళం చేయటం ఇది వేస్ట్ కదా. ఎవరైనా మనం మాట జారకూడదు కదా, తప్పు కదా అది. పెద్దోడిని పట్టుకొని మనం అట్టంటే అట్ట మాట్లాడితే అది పద్ధతి అట్ట పద్ధతి కాదు కదా. రాజకీయం మీ ప్రశ్నకు మా గుంటు కాదు.